నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీపీఏ 10 కు 10 సాధించిన 10వ తరగతి విద్యార్థులకు పురస్కారాలు. ప్రత్యేక హోదా సాధనకు న్యాయవాదులు సైతం పోరాడేందుకు సన్నద్ధం. బార్ అసోసియేషన్ అధ్యక్షులు శాంతకుమార్. షాదీఖానాను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయంగా మార్చేది లేదు, స్పష్టం చేసిన పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల. డాక్టర్ ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో జీపీఏ 10కి 10 సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 100కి 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ ఎమ్మెల్సీ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ప్రభుత్వ జెడ్పీ ఎయిడెడ్ మున్సిపల్ అట్లాగే మరి కేజీబీవి అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో 100కి 100% మరి 10వ తరగతిలో మరి ఫలితాలు సాధించినటువంటి పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు అట్లాగే ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అట్లాగే మన జిల్లాలో దాదాపు 27 మంది 10వ తరగతి మరి పిల్లలు మన జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో జీపీఏ 10 బై 10 కూడా సాధించడం జరిగింది. ఇటు 27 మంది పిల్లలకి అటు 122 పాఠశాలల్లో 100కి 100% 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించినటువంటి ఫలితాలు సాధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు వాళ్ళ సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకోవటం జరిగింది. మెరుగైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను అట్లాగే ఆ ఫలితాలు సాధించడానికి ప్రధానమైనటువంటి కారకులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులను అట్లాగే ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ సత్కార కార్యక్రమాన్ని ప్రారంభించి అమలుపరచడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలంటే సాధారణంగా సమాజంలో చిన్న చూపు ఉంది, ఇది సరైనటువంటిది కాదు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మరి మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం ఇవాళ ఉపాధ్యాయ అనుకూల కార్యక్రమాలు అనేకమైనటువంటివి తీసుకోవటం జరిగింది. అట్లాగే విద్యార్థులకు కూడా వాళ్ళు మరి విద్యను నాణ్యవంతంగా అభ్యసించేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పోరాడేందుకు న్యాయవాదులు కూడా సన్నద్ధమవుతున్నారని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శాంతకుమార్ అన్నారు. నేడు అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23వ తారీఖున 13 జిల్లాల ఫెడరేషన్ సభ్యులను సమావేశపరిచి ప్రత్యేక హోదా సాధనకై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మనము ఎలక్షన్లో మోదీ చేసిన వాగ్దానాలు ఉన్నాయి, చేశాను. మీరు కానీ స్థలం చూపిస్తే మనసమేపిస్తాం. గుంటూరు బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఈ రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్ల నుంచి గుంటూరులో సమావేశం జరిపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ తోటి ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు బార్ అసోసియేషన్లో జరిగిన సమావేశంలో
ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హోదాని కల్పిస్తూ ప్రకటన చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ డిమాండ్ చేసింది ఈ సమావేశం. అలాగే ఈ ప్రత్యేక హోదాని కల్పించకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే ప్రకటించి చేయని పక్షంలో భవిష్యత్తులో దీనిపైన ఆందోళన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటుగా వచ్చే ఆదివారం అనగా ఈ నెల 23వ తేదీన తిరిగి రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల బార్ అసోసియేషన్ ఫెడరేషన్ మీటింగు ఫెడరేషన్ అధ్యక్షులతోటి మరో సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఒక ఆందోళన కార్యక్రమం రూపొందించుకోవడం కోసం కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతోటి ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. జిల్లా అధ్యక్షులతోనూ 16 మంది బార్ కౌన్సిల్ మెంబర్స్తోనూ ఒక కమిటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. దాని లక్ష్యం ఏమంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా సంపాదించడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించి ప్రజలందరికీ కూడా ప్రత్యేక హోదా వల్ల కలిగేటువంటి లాభాలు, అటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వచ్చే నష్టాలు తెలియపరిచి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలు అన్వేషించి అవసరమైతే పోరాటం చేయడం ద్వారానైనా ఆ హక్కు సాధించుకోవాలనేటువంటి నెపంతో ఆ యొక్క కోరికతో ఈరోజు పెట్టడం జరిగింది. ముస్లిం ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేపట్టదని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాలరెడ్డి స్పష్టం చేశారు. స్తంభాల గర్వులో నిర్మించిన షాదీఖానాను ప్రభుత్వ కార్యాలయంగా మార్చేది లేదని, నెల రోజుల వ్యవధిలో దానిని ముస్లిం ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే తెలిపారు. షాదీఖానాను మంజూరు చేసింది కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 17 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఎమ్మెల్సీని, జిల్లా కలెక్టర్ని కేసు వాడుతున్నటువంటి అనుమానాలు ఉంటే తెచ్చుకోమని ప్లాన్ చేయాల్సింది కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడు మన డిఆర్ఓ గారు ఆల్రెడీ కన్వీనర్ మీటింగ్ చేశారు, పోస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అందరూ కంప్లీట్ చేయండి. తర్వాత మన ఆర్డీఓ గారు వచ్చారు, తర్వాత సిపిఓ గారు వచ్చారు, తర్వాత ఎంబీఆర్ఓ గారు వచ్చారు. ఇంకా ఈ రోజున షాదీఖానాని ఆఫీసుగా మార్చుకోవాలని ఉద్దేశంతో కొంతమంది అధికారులు వచ్చిన మాట వాస్తవం వస్తే ఉండొచ్చాము, కానీ ముస్లిం షాదీఖానాని మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి ఇచ్చే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. అయితే ఇది వాడుకలోకి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నా మీద, ఈ ప్రభుత్వ అధికారుల మీద ఉంది. అందుకని దీన్ని ఇప్పటి వరకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి వర్క్ని పక్కన పెట్టి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టి 20 లక్షల రూపాయల ఖర్చుతోటి వంటగదిని, టాయిలెట్స్ని, అట్లాగే కాంపౌండ్ వాల్ని, బయట ఉన్నటువంటి ఇంటర్లాక్ పేపర్స్, ఈ 4 వర్కులు త్వరితగతిని కంప్లీట్ చేసి ముస్లిం సోదరులు పెళ్లిళ్ళు చేసుకోవడానికి త్వరితగతి తొందరగా తీసుకురమ్మని చెప్పి ఒక 1 మంత్ టైంలో బై ఎండ్ ఆఫ్ 30th September 2015 ఈ షాదీఖానా ముస్లిం సోదరులు పెళ్లిళ్ళు చేసిన విధంగా తీర్చిదిద్దామన్నాం. అట్లాగే సెకండ్ ఫేజ్లో 45 లక్షల రూపాయలు పెట్టి ఈ యొక్క డైనింగ్ హాల్ ఏసీ రూమ్గా కన్వర్ట్ చేయడం, పైన ఉన్నటువంటి ప్రయాణికులు వెళ్ళడానికి 12 మందితో కూడిసినటువంటి లిఫ్టు, 3 స్టీలు డైనింగ్ టేబుల్లు, డైనింగ్ చైర్లు, అట్లాగే ఏసీతో పాటు వంట సామాను కూడా మరి యొక్క గవర్నమెంట్ డబ్బులో పొందుపరచడానికి ఎస్టిమేషన్స్ తయారు చేయమని చెప్పి ముందు కార్పొరేట్ చెప్పాం. ఈ 2 ఫేజ్ మేనర్లో కనుక అయిపోతుంది, తొందరగా అయిపోద్ది. అట్లాగే పాత బకాయినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న 49 లక్షల రూపాయలు కూడా ఎల్జిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆ 50 లక్షలు కూడా కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి షాదీఖానా కంపల్సరీగా ఉంటుంది. అట్లాగే ముస్లిం సోదరుల యొక్క అభీష్టం మేరకు దీనికి నామకరణం కూడా చేస్తున్నాం. దాని పేరే ఈ భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి అయినటువంటి అబుల్ మౌలానా కలాం ఆజాద్
పేరు కూడా నామకరణం చేశాం. దానికి ముస్లిం సోదరులు అందరూ ఒప్పుకున్నారు. అందుకని భిన్నత్వం ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులు ముస్లిమ్స్ కలిసి పెళ్లిళ్లు చేసుకునే విధంగా కూడా ఈ సాధికాన్ని ఉపయోగపడాలని తీర్మానించాం. మతదారుడు తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా తమ బ్యాంక్ 429 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నదని ద గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు తెలిపారు. అన్ని బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీ తగ్గించిన నేపథ్యంలో తమ బ్యాంకు మాత్రం 10.50% వడ్డీను అందిస్తున్నదన్నారు. నగర ప్రజలకు లాకర్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతంలో మరికొన్ని శాఖలు నెలకొల్పే ఆలోచనలో ఉన్నామన్నారు. గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గత 10 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారంతో ప్రజల మనల వల్ల 264 కోట్ల యొక్క డిపాజిట్లు సేకరించడం, 165 కోట్లు లోనుగా ఇచ్చి మొత్తం 429 కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నాం. బ్యాంకులో సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతోమంది వారి యొక్క దాచిపెట్టుకున్న డబ్బులతో జీవనోపాధి చేసుకుంటుంటారు కాబట్టి వారికి 10.5% ఇంట్రెస్ట్ పే చేస్తూ అట్లనే సేవింగ్స్ అకౌంట్లో 50,000 రూపాయలు వరకు దాచిపెట్టుకున్న వాళ్ళకి 6%, 100,000 రూపాయలు మించి దాచిపెట్టిన వాళ్ళకి 7% ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నాం. మరి బ్యాంక్ ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లాకర్స్ అనేది చాలా ఒక మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరిని అవసరం వచ్చినప్పుడు లాకర్ సంపాదించుకోవడం కష్టంగా ఉందనేది గుర్తించి గుంటూరు ప్రజలకి లాకర్స్ని అందుబాటులో తీసుకురావాల్సిన ఆలోచన చేసి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం ప్రత్యేక లాకర్స్ ప్లాజాని ఏర్పాటు చేశాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఒక కొత్త మరియు మంచి ప్రాజెక్టుగా పేరు పొందింది. చాలా స్టాండర్డ్స్తో దీన్ని ఏర్పాటు చేశాం. బయోమెట్రిక్ విధానం కూడా పెట్టి ఉన్నాం. దీంట్లో ఒక 1,200-1,500 లాకర్స్ ఆల్రెడీ ఉపయోగించుకున్నారు. ఇంకొక 500 లాకర్స్ కూడా ఉపయోగించుకోవడానికి ప్రజలకి అవకాశం ఉంది. ఈ సభాముఖంగా ఈ రోజుల్లో లాకర్స్ అవసరం కాబట్టి ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. క్యూటీవీ న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.